ఘనంగా పెన్షన్ల దినోత్సవ వేడుకలు. పొదిలి పట్టణం ముందు పెన్షన్ భవనం నందు శనివారం పెన్షన్ల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నిండగొడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పెన్షన్ల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ల సంఘం నాయకులు బాదుల్లా నరసింహరావు, వీరారెడ్డి లక్ష్మయ్య, మదార్వల్లి మరియు మూడు మండలాలకు చెందిన పెన్షన్లు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో సార్ ఇవ్వడానికి ఏమన్నా ధర్మం అండి, దానం అండి, హక్కు. ఇప్పుడు మనం జరుపుకుంటుంది ఏంటి? పెన్షన్ల పైన ఎందుకు జరుపుకుంటున్నాం? సుప్రీం కోర్టు వారు అలాంటి ప్రధాన న్యాయమూర్తి కవి చంద్రశేఖర్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు, హక్కు ఇది. పెన్షన్లందరికీ కూడా ప్రభుత్వం ఒకటో దానికి పెన్షన్ చెల్లించాల్సిన హక్కు ఉంది. దాన్ని వాళ్ళు నివర్తించబోగా బాధ్యత చేయడం చేతగాక ఎటగారు ఎప్పుడో సరిస్తాం కదా, అడిగిపోతాయి వస్తాయి కదా, ఎగ్గొట్టం కదా, ఇక్కడ బాకీ ఏమిటండి? ఇలాంటి ఉపద్రవం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా కోవిడ్ ని ఎదుర్కొనే వాళ్ళకి మరి ఇదే పెద్ద లెక్క కాదు. కోవిడ్ లో చాలా మంది కొట్టుకుపోయినట్టు ఇది కూడా కొట్టుకుపోతుంది. ఎవరి పాపం అండి ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతారు. మనందరం ఇంకా కాలాకాలం సుఖంగానే జీవిస్తాం. తప్పకుండా భగవంతుడు అందరికి సకాలంలో పెన్షన్ వచ్చేటువంటి ఏర్పాటు ఆయనే చూసుకుంటాడని ఆ భగవంతుడిని కోరుకుంటూ మీరందరూ భగవంతుని ప్రార్థిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని అది చాలా ఉన్నాయిలేండి. అవి ఎన్నెందుకు ఉద్యోగం చూసుకుంటారు, మనం రిటైర్ అయ్యాము. సారన్నారు కూడా ఒక మాట చెప్తాను, ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ పెద్ద ఎత్తున సన్మానం చేసి అప్పో ఓహో ఇంకా మా జీవితాలు మారిపోతాను, ఇంకా టీవీలు చూసి నేను కూడా మంచి రోజులు వచ్చాను, ఆ జీవితం కూడా మారిపోతుంది, చాలా సంతోషపడ్డారండి. అందరూ మారిపోయి సుబ్బారావు ఎలా మారా తెలుసు. అయితే ఎవరు అధైర్య పడద్దండి, సంతోషం సగం బలం. 15 తారీఖు వేసినా 20 తారీఖు వేసినా మీరు మీ ఆర్థిక ప్రణాళికను మార్చుకొని మానసికంగా సిద్ధమై ఏదో ఒకటి వస్తుంది కాబట్టి రాలేదనే టెన్షన్ పెంచుకున్నాం అనుకో, ఆల్రెడీ ఉన్న బీపీకి దిక్కోడైతే ఇబ్బంది పడతాం కాబట్టి ఏదో రోజు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఆ రోజు వరకు మనకు వచ్చి ఓటనే ఆయుధం ఉంది, ఆయుధం వచ్చే ఎలక్షన్ డే వరకు ఎదురు చూసి ఆ రోజు మీరు ఏం చేయాలో మీరు నిర్ణయించుకొని నేను చెప్తాను. అందరికీ నమస్కారం. ఇది పెన్షన్ నల్ల పండగ 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 పండగ, ఇది పెన్షన్ నల్ల పండగ, టెన్షన్ పడడం దండగ. 60 దాటిన ఉద్యోగులం పెన్షన్ నల్లుగా మారాం, 60 దాటిన పెన్షన్లం పెన్షన్ నల్లుగా మారాం. పెన్షన్ మనకు ఉండగా టెన్షన్ పడడం దండగా, 60 దాటిన ఉద్యోగులం పెన్షన్ నల్లుగా మారాం, 60 దాటిన పరగలిస్తూ ఆనందంగా ఉందాం. పండగ పండగ పండగ, ఇది పెన్షన్ నల్ల పండగ. అల్లం టీ తాగుతూ ఆకు కూరలు తిందాం, అల్లం టీ తాగుతూ ఆకు కూరలు తిందాం. 60లో 20ల చూడ చక్కగా ఉందాం, అందరం సుఖంగా ఉందాం, ఆనందంతో ఎగురుదాం. అందరూ సుఖంగా ఉందాం, ఆనందంగా ఎగురుదాం. నెల నెల పెన్షన్ పొందుతూ ఇల్లు కోవిడ్ అయినా మనం ఫేస్ చేసాం, కానీ ఈ ప్రభుత్వాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఒక మంత్రి గారు అంటారు ఎప్పుడోసారి ఇస్తున్నాం కదా, ఎందుకు ఏడ్చేది? కోవిడ్ అయినా మనం ఫేస్ చేసాం, కానీ ఈ ప్రభుత్వాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఒక మంత్రి గారు అంటారు ఎప్పుడోసారి ఇస్తున్నాం కదా, ఎందుకు ఏడ్చేది?